బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారా? ఇంక్రీజ్ చేసుకునే మార్గాలు, పద్ధతులు ఏమేమున్నాయి అని రీసెర్చ్ చేస్తుంటే గనక ఈ వీడియో చూడండి. దిస్ ఇస్ డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అతి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బ్రెస్ట్ సైజ్ అనేది నాన్ సర్జికల్ మెథడ్స్ అంటే మందుల ద్వారా, ఎక్సర్సైజుల ద్వారా ఎక్కువ మార్పులు రావు. బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే అతి ముఖ్యమైన మార్గం సర్జరీ. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ కానీ, బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ సర్జరీ కానీ కన్సిడర్ చేస్తుంటే కనుక ఈ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? ఫస్ట్, ఏజ్. మనం ఏ వయసులో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీకి వెళ్ళొచ్చు? చాలామంది చిన్నప్పటి నుంచే టెన్షన్ పడుతూ ఉంటారు, అంటే 14-15 ఇయర్స్ నుంచే నేను ఆగ్మెంటేషన్ సర్జరీకి వెళ్ళిపోదాం అని ఆలోచిస్తుంటారు. ఒక డాక్టర్గా నా సలహా ఏంటంటే, కనీసం 18 ఏళ్ళు ఆర్ 18 ఇయర్స్ వచ్చే వరకు మీరు దీన్ని డిలే చేస్తే బెటర్. ఎందుకు అంటే, ఒక్కొక్కసారి హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి 18-19 ఇయర్స్ పడుతుంది. ఆ టైంకి మీ కంప్లీట్ బ్రెస్ట్ గ్రోత్ కంప్లీట్ అవుతుంది. సో మీరు అనవసరంగా సర్జరీకి వెళ్ళి ఆ తర్వాత సైజ్ ఇంక్రీజ్ అవ్వడం అనేది నాట్ ఎ డిజైరబుల్ రిజల్ట్. సో 18 అండ్ అబవ్ వరకైతే కన్సిడర్ చేయండి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ సర్జరీ. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ అనేది మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి, సర్జికల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ సిలికాన్ ఇంప్లాంట్స్. ఇవి మనందరికీ తెలిసినవే. ఇవి సిలికాన్ మెటీరియల్తో తయారై ఉంటాయి. ఈ సిలికాన్ వెరీ సేఫ్లీ మెడికల్ గ్రేడ్ ఇనర్ట్ మెటీరియల్, అంటే అవి మన బాడీతో రియాక్ట్ అవ్వడం కానీ మన బాడీలో ఒక రియాక్షన్ కాజ్ చేయడం కానీ చేయవు. అవి మన బాడీలో ఒక యాక్సెసరీ పార్ట్ లాగా సైలెంట్గా ఉంటాయి. సో ప్రిటీ సేఫ్ ఇనఫ్. తర్వాత వీటిలో రకరకాల సైజెస్, షేప్స్, హై ప్రొఫైల్, లో ప్రొఫైల్, టియర్ డ్రాప్ ఇంప్లాంట్స్, ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనం పిక్ కూడా చేసుకోవచ్చు. అయితే మోస్ట్లీ ఇండియన్ కమ్యూనిటీలో మనం రౌండ్ షేప్ ఇంప్లాంట్స్కి వెళ్తాం. అండ్ బాడీ ఫ్రేమ్ని బట్టి, బాడీ హైట్ని బట్టి, ఆర్ మీ చాయిస్ని బట్టి ఒక్కొక్కసారి మనకు కావాల్సిన ఇంప్లాంట్ సైజ్ని పిక్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే ఫ్యాట్ ట్రాన్స్ఫర్. అంటే మన ఓన్ బాడీ ఫ్యాట్ని థై నుంచి కానీ, అబ్డోమెన్ నుంచి కానీ బాడీ ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఒక చిన్న క్యాన్యులా, ఇక్కడ కట్ ఆర్ స్కార్ ఏమీ ఉండదు. ఈ క్యాన్యులాతో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్యాట్ని బయట బాడీ బయట ప్రాసెస్ చేస్తాం. ఇది మళ్ళీ రీఇంజెక్ట్ చేయడానికి మనకి కుదిరేలాగా దాన్ని ప్రాసెసింగ్ చేసుకుంటాం. ఈ రీఇంజెక్షన్ ఆఫ్ ఫ్యాట్ కూడా బ్రెస్ట్లో చిన్న క్యాన్యులా నుంచే స్కార్స్ లేకుండా బ్రెస్ట్లోకి ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎవరెవరికి సూటబుల్ ప్రాసెస్ అంటే, ఆల్రెడీ ఒక కొంచెం బ్రెస్ట్ సైజ్ ఉండి వాళ్ళకి జస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఐడియల్ ప్రొసీజర్. ఎందుకంటే మనం ఫ్యాట్ని ఎంత ఫిల్ చేయాలి, ఏ ఏరియాస్లో ఫిల్ చేయాలి అని మనం ఒక అగ్రిమెంట్కి రావచ్చు. సో ఆల్రెడీ ఒక వాల్యూమ్ ఆఫ్ బ్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం సైజ్ పెంచడానికి కానీ, ఒక క్లీవేజ్ డెఫినేషన్ తీయడానికి కానీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అయితే ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం పెట్టిన ఫ్యాట్, ఇంజెక్ట్ చేసిన ఫ్యాట్ యూజువల్లీ 3 మంత్స్ టైంకి 50% వరకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అది ఎస్టిమేట్ చేసుకొని ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అయితే ఫ్యాట్ ట్రాన్స్ఫర్ని మనం సెషన్స్ లాగా తీసుకుంటాం. వన్ సిట్టింగ్లో మనకి చాలా మేజర్ చేంజెస్ రావు. ఒక ఇంప్లాంట్ తెచ్చే చేంజ్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్లో తెచ్చుకోవాలి అంటే రఫ్గా మనకి 3 సెషన్స్ అవసరం పడవచ్చు. ఈ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ ఒక్కసారి కంప్లీట్ అయిపోయితే యూజువలీ పర్మనెంట్గానే ఉంటుంది. అట్లీస్ట్ అది దాని లాంగివిటీ మనం మళ్ళీ గ్రాస్ వెయిట్ లాస్ అయితే కానీ, అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే మనకి ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే యూజువలీ ద రిజల్ట్స్ ఆర్ ప్రిటీ లాంగ్ ఎనఫ్. ఇంప్లాంట్స్ అనేది థియరిటికల్గా మనకు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో చేంజ్ చేసుకోవాలి అని ఉన్నా, అంటే దట్ ఈస్ అరౌండ్ 15-20 ఇయర్స్, మనం అది కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం యాజ్ ఫార్ యాజ్ మనకి ఇంప్లాంట్ ఏ ఇబ్బంది కలిగించినంత వరకు అది అలా వదిలేయచ్చు. అయితే ఇంప్లాంట్స్ మన బాడీలో ఉన్నంతకాలం పీరియాడిక్ రెగ్యులర్ మ్యామోగ్రామ్ ఎగ్జామినేషన్స్ చేసుకుంటూ ఏ ఇబ్బంది వచ్చినా డాక్టర్ని కలుస్తూ ఉంటే కనుక ఆ ఇంప్లాంట్ లాంగివిటీ అనేది మనం సేఫ్గా ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో మనందరం ఎక్కువగా భయానికి గురవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్స్ మూలాన.
సో బ్రెస్ట్ సర్జరీస్ అనేటివి ఈ పరిస్థితుల్లో ఎంత మటుకి సేఫ్? ఈ రెండు ప్రొసీజర్స్ వెదర్ సిలికాన్ ఇంప్లాంట్స్ కానీ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ చేయించుకోవడం మూలాన బ్రెస్ట్ క్యాన్సర్ సిగ్నిఫికెంట్గా పెరిగింది అని మనకి ఏ స్టడీస్లో ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. అలా అండ్ ఎవరు మా రెగ్యులర్ క్లయింటైల్ కూడా ఆ కంప్లైంట్స్తో రాలేదు. అయితే మనం న్యూస్లో వినేవి ఆర్ మనం ఇంటర్నెట్లో వినేవి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే, వాళ్ళు బ్రెస్ట్ సర్జరీస్ చేయించుకున్నా చేయించుకోకపోయినా జెనెటికల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన వాళ్ళకి హై ఛాన్సెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉండి ఉండొచ్చు. ఈ సర్జరీస్ మూలానే వాళ్ళకి వచ్చింది అని మనం ఎక్కడా ప్రూవ్ చేయలేం. సో టెక్నికలీ యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు పద్ధతుల్లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇస్ వెరీ సేఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఈ రెండిటి గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్లో మీరు ఏ పద్ధతి సెలెక్ట్ చేసుకున్నా సరే సంతృప్తిగా ప్రశాంతంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకోవచ్చు. ఆగ్మెంటేషన్ త్రూ సిలికాన్ ఇంప్లాంట్స్ అయినా ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ అయినా మనం బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేసే గ్లాన్స్ని, వాటి బ్లడ్ సప్లైని కానీ వాటి సెన్సేషన్స్ కానీ ఎక్కువ డిస్టర్బ్ చేయం. సో లాక్టేషన్ అనేది చాలా నార్మల్ ప్రాసెస్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు నార్మల్గా లాక్టేట్ చేసి కనుక మీ బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గి ఉండి ఏమైనా సాగింగ్ ఉంటే కనుక వాటిని రీకాంటూర్ చేయడం కోసం స్మాల్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్, అంటే లోకలైజ్డ్ ఒక ఏరియా వరకే ఫిల్ చేస్తూ ఇట్లా స్మాల్ కంటూర్ చేంజెస్ కూడా తెచ్చుకోవచ్చు ఈ ప్రొసీజర్స్తో. ఇంప్లాంట్స్ పెట్టినాక ఫీడింగ్ చేసి మీకు ఆ తర్వాత ఏమైనా బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గి కనుక కొంచెం సాగ్ అనిపిస్తే అప్పుడు మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేయడానికి మనం అడిషనల్గా కొంచెం ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ గురించి, వాటికి సంబంధించిన సర్జరీస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చి ఇది మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.